తన భర్త బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించింది ఆయన భార్య మౌనిక. ఎలాంటి నోటీసులు లేకుండా ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టి తీసుకెళ్లినట్లు తెలిపింది. తన భర్తకు ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ పేర్కొంది. పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా పోలీసులు సమాధానం చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను అప్పగించాలంటూ ఓ వీడియో విడుదల చేసింది. అయితే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ వైసీపీ సపోర్టర్ గా జగన్ వీరాభిమానిగా పేరుంది. గతంలో కూటమి నేతలపై అనిల్ పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్ళాడు. బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నేను మా పేరెంట్స్ కి 2 డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్ కి వెళ్లి మా మమ్మీకి ఇయాల యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్ కి వెళ్ళానండి. వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తానగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళమనండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా? నా భర్త ఇప్పటికే 2-3 గంటలు అయినండి. ఇంతమటికి నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి, ఇంతమటికి ఆయన జాడ తెలియలేదు. ఆయనకి ఏమైనా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నేను నా పిల్లలు మేము నడి రోడ్డులో పడుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను. ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి.